చేస్తే ఎంతమేలు దాన్ని ఎవరు నడుపుతాడు దాన్ని క్రూజుని అరవింద్ వాళ్ళు క్రూజులు నడుపుకుంటారా దాంట్లో క్యాబరే ఉందంట క్యాషిన ఉందంట వీడు వెళ్ళి వచ్చాడా 700 మంది మహిళలు వెళ్ళారు వైజాగ్ నుంచి ఆ క్రూజులో 700 మంది మహిళలు వైజాగ్ సంబంధించినటువంటి మహిళలు పిల్లల్ని తీసుకుని భర్తలతో భార్యలతో చిన్నపిల్లలతో 700 మంది మద్రాసు ప్రయాణం చేస్తే దాంట్లో క్యాబరీ ఉంది క్యాషినో ఉంది ఈ మాటలు మాట్లాడొచ్చా టూరిజం డెవలప్మెంట్ కోసం రోజా గారు వాళ్ళతో మాట్లాడి మాకు క్రూజ్ వైజాగ్ నుంచి మద్రాసు రోడ్డు వే ఉంది ట్రైన్ ఉంది ఫ్లైట్ ఉంది అలాగే షిప్లో కూడా టికెట్లు పెట్టుకుని అది ప్రైవేట్ క్రూజ్ అది వారానికి ఒక ట్రిప్ వేసి వెళ్తాడు సముద్రంలో 2-36 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలంటే 35,000 పెట్టి టికెట్ కొనుక్కొని నేను వెళ్ళొచ్చు మీరు వెళ్ళొచ్చు ఎవడైనా వెళ్ళొచ్చు మద్రాసులో తీయిపోవచ్చు మళ్ళీ కావాలంటే దాంట్లో వెనక రావచ్చు ఫుడ్ సప్లై చేస్తారు గాల్లో తిరుగుతున్నా రైల్వే పెట్రోల్లో తిరుగుతున్నా రోడ్డు మీద తిరుగుతున్నా నీళ్ళల్లో కూడా తిరగాలన్నటువంటి కోరిక ఉండదు పిల్లలకి దానికోసం పెడదా అది అంటే క్యాబరే పెట్టారట దాంట్లో ఎవడెళ్ళి వీళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి చేసి వచ్చారా క్యాబరే క్యాషినో ఉందంట మళ్ళీ అది విజయసాయిరెడ్డి గారు అమ్మాయిని నడుపుకుంటుంది అని చెబుతున్నారు సిగ్గు శరమైన ఉందా మనిషి జన్మైన ఎత్తింది చంద్రబాబు నాయుడు అన్ని బొంబాయి మాటలు బొంబాయి కవర్లు ఈ రాష్ట్రానికి బొంబాయి గారితో వచ్చేటువంటి టూరిజం కావచ్చు కంపెనీలు కావచ్చు దేన్నైనా సరే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కావచ్చు దేన్నైనా సరే సర్వనాశనం చేయాలి కాలు పెడితే నాశనం సర్వనాశనం ఇటువంటి దుర్మార్గులందరూ కూడా ఈ కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వీటన్నిటినీ పక్కన పెట్టి కల్తీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు కల్తీ పార్టీ కల్తీ నాయకుడు ఎందుకంటే అది ఎన్టీ రామారావు పార్టీ ఇతను ఎన్టీ రామారావు వారసుడు కాదు సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు మేమే వారసులు అని ఎన్టీ రామారావు సింహానికి సంబంధించినటువంటి రక్తం అయితే వీడికి నక్కకు సంబంధించినటువంటి రక్తం నక్క చిత్తులు నక్క హెరిటేజ్ని పాలనే కేరళ తమిళనాడు 2012లో నిషేధించింది వాస్తవమా కాదా పిల్లలకి కల్తీ పోవాలమ్మి తల్లులకి కల్తీ పోవాలమ్మి ఈ ఆంధ్రప్రదేశ్లో కల్తీ పోవాలమ్మి బస్సులు ఉన్నటువంటి రైతుల దగ్గర వాళ్ళకి తక్కువ రేట్లు ఇచ్చి పాలు తాగిన వాళ్ళని నాశనం చేశాడు పాలు తీసిన వాళ్ళని నాశనం చేశాడు పశువుల మేపుకున్న వాళ్ళని నాశనం చేశాడు వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు కారణం కదా ఈ కల్తీ నాయుడు ఈ కల్తీ పార్టీ చెప్పేటువంటి మాటల్ని ప్రజలు నమ్మొద్దు అని చెప్పి ఇంకొక 20 రోజులు ఈ రాష్ట్రంలో విషం మీదే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఈటీవీ ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ 5 ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడు 20 రోజులు మీరు గాలి పీల్చినా కూడా చచ్చిపోతారని చెబుతారు నీరు తాగినా కూడా చచ్చిపోతారని చెబుతారు ఇక 20 రోజుల నుంచి ఒక 1 నెల రోజులు ఓన్లీ డిబేట్స్ విషం 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 ఈ విషం ఎక్కడా లేదు చంద్రబాబు నాయుడు బుర్రలో ఉంది ఎల్లో మీడియాలో ఉంది వీళ్ళు విషం కక్కుతారు దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఆ టీవీలో ఆ పేపర్లో చూడమాకండి చూస్తే మనం కూడా వీళ్ళు కక్కేటువంటి విషయానికి లోన్ అవుతాం దయచేసి విషం ఎక్కడా లేదు ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో ఏబిఎన్ టీవీ 5 ఈటీవీ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు చంద్రబాబు నాయుడు లోకేష్
మనసులో రక్తంలో నర నరాన విషం జీర్ణించుకుపోయి విషం కక్కుతానే విషం కక్కుకుని జగన్మోహన్ రెడ్డి గారిని సాధించాలని చెప్పి చూస్తున్నారు. ఆయనేమో నా ఇంటికి ముక్క కూడా పేకలేరు అని చెబుతున్నారు. వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము. ఇక థ్యాంక్ చెప్పండి, రాష్ట్రాన్ని తగలేడకుండా చంద్రబాబును తగలెట్టేశాడు పార్టీని. చాలా సంతోషం అని చెప్పండి ఆయనకి. ఏబి వెంకటేశ్వరరావుకి చాలా సంతోషకరమైన వార్త చెప్పావు. ఈ రాష్ట్రం తగలాడిపోకుండా చూసి చంద్రబాబు నేను తెలుగుదేశం పార్టీని భోగిమంటలు లేసి తగలెట్టించేసో థ్యాంక్ చెప్పారు వైసీపీ వాళ్ళని చెప్పండి ఆయనకి. ఇంకేమన్నా